హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శ్యామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు సర్ప్రైజ్ అన్నమాట, పిల్లలకి స్పెషల్గా సర్ప్రైజ్ అన్నమాట. శ్యామ్ ఇస్తున్నారు పిల్లలకి సర్ప్రైజ్. చూడండి, వీళ్ళైతే గిఫ్ట్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నారు. పిల్లలు అయితే మార్నింగ్ నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళైతే ఏంటి ఇంత పెద్దగా ఉంది ఏంటి అనుకుంటున్నారా? చూడండి, కొంచెం సేపు అయితే మీకు అర్థం అవుతుంది. ఇదైతే ఢిల్లీ నుంచి తెచ్చాము. ఇది దీనికి సంబంధించిన బ్యాగ్ అన్నమాట. బ్యాగ్ ఎంత పొడుగు ఉంది అంటే అది ఎంత పొడుగు ఉండాలి అనుకుంటున్నారా? చూద్దరు కానీ. ఓకే, ఇది ఢిల్లీలో షాదీపూర్ లో ఉన్నటువంటి రాజ్ మ్యూజికల్స్ లో కొన్నాము. రాజ్ మ్యూజికల్స్ చాలా ఫేమస్ అంట ఢిల్లీలో. సో అక్కడ ఏదైనా కానీ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మా చిన్న పాప అయితే ఊరెళ్ళిందే ఇంకా ఫాస్ట్గా వచ్చేసింది అనమాట, ఎప్పుడెప్పుడు ఈ గిఫ్ట్ ఓపెన్ చేయాలి అని. ఇదైతే దీనికి సంబంధించి స్టాండ్ అనమాట, ఎట్లా యూజ్ చేయాలని చెప్తాను. గిఫ్ట్ ఏంటి అనేది మీరే చూసి చెప్పాలి. నేను దీని పేరైతే ముందుగా చెప్పట్లేదు, కానీ ముందే చెప్తే అంత సర్ప్రైజింగ్ గా ఉండదు కదా. దీనికి సంబంధించి ఛార్జర్ అనమాట ఇది. పిల్లలకైతే మార్నింగ్ నుంచి ఆతృతగా ఉందన్నమాట, దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయాలా అని. మేమేమో బిజీగా ఉన్నాం, ఇక్కడ ఇల్లు కట్టే దగ్గర ఉన్నాం కదా, కొంచెం బిజీగా ఉన్నాము. కానీ వీళ్ళేమో ఓపెన్ చేయాలి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారన్నమాట. కొంచెం పనులు ఉన్నా కానీ పిల్లల కోసం అయితే ఇంకా శ్యామ్ ఓపెన్ అయితే చేస్తున్నారు. ఓపెన్ అవుతుంది చూడండి. ఏం పేరు దీని పేరు? సోపీ. దీని పేరా? పియానో అంటారు. పియానో, ఇది యమహా పియానో. యమహా ఇది కంపెనీ అన్నమాట. యమహా కంపెనీ. యమహా కంపెనీ. ఇది చాలా అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కొరకు చాలా బాగుంటుంది. అయితే ఇది పిల్లలకి నేర్పించాల. నా యొక్క డ్రీమ్ ఏంటంటే, నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి, నేను ఎట్లాగో నేర్చుకోలేకపోయాను, కనీసం పిల్లలను నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఢిల్లీ నుంచి చాలా కష్టపడి తీసుకొని రావడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా, ఎవరికి రాదు కానీ విషయం ఏంటంటే ఎవరికి రాదు కానీ ఏంటంటే ఎట్లా నేర్చుకోవాలి అనేది స్టార్టింగ్ నుంచి కూడా దీన్ని కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని అయితే వాచ్ చేయండి, తర్వాత ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఎట్లా పనిచేస్తుంది ఏంది అనేది. నెక్స్ట్ రాను రాను ఇవి కూడా కంటిన్యూగా క్లాసులు కూడా పెడతా ఉంటాం, చూద్దాం ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా పనిచేస్తానది. ఓకే, ఇది వచ్చి ఇది స్టాండ్ అన్నమాట. ఇట్లా సెట్ చేసుకోవాలి ఇది. ఇది ఎందుకు అంటే పాటలు పెట్టుకోవడానికి అనమాట. సాంగ్ బుక్స్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి బుక్ ఇది కూడా. ఇది ఎందుకు అంటే బుక్ అవి, ఇవి మాన్యువల్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఏకి దేనికి దేనికి సంబంధించి అనేది. సో అయితే ఇది ఎందుకు చూపిస్తున్నారంటే, ఇట్లాంటి బుక్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా పెట్టుకొని మనం ఇట్లా పెట్టుకొని ప్లే చేసుకోవడానికి అనమాట. ఇట్లా పెట్టుకొని ఇట్లా ప్లే చేసుకోవడానికి ఎట్లా ప్లే చేయాలని చూపిస్తాను. ఓకే మమ్మీ, దానికి పెట్టు. ఓకే, ఇది పవర్ బటన్. ఇది పవర్ బటన్, ఇది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఓకే, ఆగు మమ్మీ.
మేమైతే ఎప్పుడో కొనిపించాలి అనుకున్నామండి, వీళ్ళ చిన్నపిల్లలు అప్పుడే కొనిపించాలనుకున్నాం, కానీ కొనిపెట్టలేకపోయాం. కానీ మొత్తం మీద ఇప్పటికైతే కుదిరింది కొనిపెట్టడం అనేది. మ్యూజిక్ వాయించడం అనేది శ్యామ్ చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళంట, నేర్చుకోవాలి అని. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా అన్నారు, మ్యూజిక్ అనేది నా కళ, కనీసం నేను నేర్చుకోలేకపోయాను, పిల్లల కన్నా అది ఆ కళ అనేది నెరవేర్చాలా పిల్లల విషయంలో అని. ఇంకా ఎప్పటి నుంచో ఏదన్నా మ్యూజిక్ వాయించేది కొనిపెట్టాలి పిల్లలకి అన్నారనమాట. కానీ ఇంకా మొత్తం మీద ఇప్పటికైతే కుదిరింది కొనటం అనేది. దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది డైరెక్ట్గా వద్దండి, ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంత ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.